హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రీ జాబ్స్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మీ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు మా కామెంట్స్ రూపంలో కనుక తెలియజేస్తే మీ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి జాబ్ అప్డేట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కంపల్సరీగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ లైక్సే మాకు చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది, మరిన్ని వీడియోస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం కనుక పరిశీలించినట్లయితే ప్రభుత్వ టీచర్లకు అవార్డులు, ప్రైవేట్ టీచర్ల ఆకలి చావులు. కరోనా కష్టకాలంలో టీచర్ల పరిస్థితి అనేది, టీచర్లే కాదు లెక్చరర్లది కూడా పరిస్థితి అనేది చాలా దయనీయంగా మారడం జరిగింది. సో దీనికోసం ప్రభుత్వం ఏం చేయాలంటే అంటూ ఒక మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. విద్యా వ్యాపారం తగ్గి సేవా కోణంలో దాన్ని అందించినప్పుడే ప్రైవేట్ టీచర్లకు న్యాయం జరుగుతుంది. ప్రైవేట్ మేనేజ్మెంట్లో నైతిక బాధ్యత పెరగాలి. లేబర్ చట్టాలు టీచర్లకు వర్తించవంటారు, మనసుంటే మార్గం ఉంటుంది. ప్రభుత్వ టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు ఆకర్షణీయమైన వేతనంతో పాటు పీఎఫ్ లాంటి ఎన్నో ప్రయోజనాలు అందుతున్నప్పుడు వాటిని కూడా ప్రైవేట్ యాజమాన్యానికి కూడా వర్తించేలా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్, రెవెన్యూ శాఖకు కొత్త రక్తం. విఆర్ఓలకు బదులు జూనియర్ అసిస్టెంట్లు. 5000 పోస్టుల భర్తీకి అవకాశం, 85% పైగా విఆర్ఓల ఇతర శాఖలకు. రెవెన్యూ శాఖకు క్షేత్రస్థాయిలో కీలకంగా ఉన్న విఆర్ఓ వ్యవస్థను రద్దు నేపథ్యంలో దీనికి ప్రత్యామ్నాయ విధానాన్ని నెలకొల్పేందుకు రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తుంది. గ్రామ స్థాయిలో కొత్తగా జూనియర్ అసిస్టెంట్లను నియమించాలని భావించడం జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న జోనల్ పోస్టుల సర్దుబాటు ప్రక్రియ పూర్తవగానే రెవెన్యూ శాఖకు కొత్త రక్తం ఎక్కించే ప్రక్రియ ప్రారంభం కానుంది. గత 7 సెప్టెంబర్లో విఆర్ఓ వ్యవస్థను తొలగించడంతో 5485 మంది విఆర్ఓలకు ఇతర విధులను అప్పగిస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్, దూర విద్య ప్రవేశాలకు ఈ నెల 9 వరకు గడువు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ కోర్సులో ప్రవేశానికి ఇటీవల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఈ నెల 9 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఈ ఆదివారం ప్రకటనలో తెలియజేయడం జరిగింది. నేడు పీజీ ఈసెట్ ఫలితాలు. టీఎస్పీజీ ఈసెట్ 2021 ఫలితాలను సోమవారం విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ఓయూ రిజిస్టర్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ఆదివారం తెలియజేశారు. క్యాంపస్లోని పీజీ ఈసెట్ కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ ఫలితాలను వెల్లడించడం జరుగుతుంది. మరొక అప్డేట్, ప్రైవేట్ ఉపాధ్యాయులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు అంశం పరిశీలనలో ఉందని వెల్లడి. హుజరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అర్హులైన ప్రైవేట్ టీచర్ ఉపాధ్యాయులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఆదివారం హుజరాబాద్ నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు. స్థానికులకే 92% ఉద్యోగాలు. హుజరాబాద్ అభివృద్ధిని కాంక్షించండి, మంత్రి హరీష్ రావు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజరాబాద్లో టీచర్స్ డే సందర్భంగా ఆయన ట్రాస్మా నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 60,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో ఆయా జిల్లాల వారికే 92% స్థానికత ఆధారంగా ప్రాధాన్యత ఉంటుందని ప్రకటించడం జరిగింది. వైద్యశాఖలో ఖాళీలెన్ని, ప్రమోషన్లు అర్హులపై సర్కార్ ఆరా, పదోన్నతుల కోసం నర్సుల ఆందోళన. తెలంగాణ మెడికల్ జేఏసీ ఆందోళన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖలో పోస్టింగ్లు, ప్రమోషన్లపై సర్కారు ఆరా తీస్తున్నది. ఈ వివరాలు ఇవ్వాలని ఆయా విభాగాల హెచ్ఓడీలను కోరింది. ఏళ్ల తరబడి ఒకే చోట తిష్టవేసిన వారిపైన నిఘా పెట్టింది. ఎందుకు వారిని ఇంతకాలం నుంచి కొనసాగించాల్సి వస్తున్నది? అర్హతతో ఇతరులెవరు లేరా? రూల్స్ ప్రకారం పోస్టింగ్లు ఇస్తున్నారా లేదా అనే వాటిపైన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నదని సచివాలయ కీలక అధికారి దిశకు తెలియజేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ సిబ్బంది అంశాలపై చర్చించడం జరిగింది. కాగా స్టాఫ్ నర్సులకు ప్రమోషన్లు కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు నర్సింగ్ అసోసియేషన్లు రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం 4 జోన్లోని నర్సులకు ప్రమోషన్ కల్పించాలంటూ ఎంజీఎం హాస్పిటల్లో నర్సింగ్ స్టాఫ్ ఆందోళన చేపట్టడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్, ఏఐఎస్హెచ్లో మైసూరులోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్వీట్ అండ్ హియరింగ్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన అనేది విడుదల కావడం జరిగింది. మొత్తం ఖాళీలు 14 పోస్టులు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగాలు, క్లినికల్ సైకాలజీ,
ఆడియాలజీ, స్పీచ్ సైన్సెస్, స్పీచ్ పాథాలజీ తదితరాలు. దరఖాస్తు అనేది వెబ్సైట్లో చూసుకోవచ్చు. చివరి తేదీ అనేది 8 అక్టోబర్. వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, www.aiishmyso.re.inలో లాగిన్ అయి మనము అప్లికేషన్కి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. పెన్షన్ ఫండ్లో న్యూఢిల్లీలోని పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీలో కింది పోస్టుల భర్తీకి మనకు ప్రకటన అనేది విడుదల కావడం జరిగింది. మొత్తం ఖాళీలు 14. పోస్టులు కనుక చూసినట్లయితే జనరల్, యాక్చురియల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, రీసెర్చ్, అఫీషియల్ లాంగ్వేజ్ తదితరాలు. దరఖాస్తు అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. చివరి తేదీ అనేది 16 సెప్టెంబర్. వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది, www.pfrda.org.inలో లాగిన్ అయ్యి అప్లికేషన్కి సంబంధించిన వివరాలు మనం చూసుకోవచ్చు. ఇంజనీర్ పోస్టులు బెంగళూరులోని సెంటర్ ఫర్ ఎయిర్ బోన్ సిస్టమ్స్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన అనేది విడుదల కావడం జరిగింది. పోస్టులు కనుక చూసినట్లయితే ఏరోనాటికల్ ఇంజనీర్, సిఎస్ ఇంజనీరింగ్, ఈసీఈ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. మొత్తం ఖాళీలు కనుక చూసినట్లయితే 20. అర్హత అనేది ఎంపిక తదితరాల కోసం వెబ్సైట్ అనేది మనం చూడవచ్చు. దరఖాస్తు అనేది నిర్ణీత నమూనాలో ఉంటుంది. చివరి తేదీ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ప్రకటన విడుదలైన 21 రోజులకు పంపాలి. వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది, www.drdo.gov.inలో లాగిన్ అయి మన అప్లికేషన్కి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. వారసులకు జాబులు ఇస్తలే. సింగరేణిలో వారసత్వ కొలులకు యాజమాన్యము కొర్రీలు. సీఎం హామీలు ఇచ్చిన వివిధ శాఖలతో ఆఫీసర్లు ఆపుతుండ్రు. 2500 మందికి తప్పని ఎదురుచూపులు. వయోపరిమితి సడలింపు ఊసేది. సింగరేణి వారసత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న 35 సంవత్సరాల వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీపీసీ భూ నిర్వాసితులకు ఎలాంటి వయోపరిమితితో సంబంధం లేకుండా జాబులు కల్పిస్తున్నారని. కోల్ ఇండియాలో కూడా మైనింగ్ సర్దార్ ఓవర్మెన్ ఉద్యోగ నియామకాల్లో ఓబీసీలకు 38 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 40 సంవత్సరాలకు సడలింపు ఇచ్చారని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. సింగరేణిలో సుమారు 20% కార్మికుల పిల్లల యొక్క వయస్సు 35 ఏళ్లు దాటింది. వారసుల వయోపరిమితి 40 సంవత్సరాలకు పెంచుతామని 2017 జనవరి 5 అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ అనేది ఇంకా అమల్లోకి తీసుకొని రాలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవి ఈరోజు వచ్చినటువంటి ప్రధాన వార్తాపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.